హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన లెవెన్ మూవీస్ అలాగే వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం వాటి గురించి చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫార్జీ ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వెళ్తే హీరో కొన్ని దొంగ నోట్లను తయారు చేసి ఆ దొంగ నోట్లను ఒరిజినల్గా అయితే చేయాలి అనుకుంటాడు అలా హీరో ఎందుకు చేస్తున్నాడు వాటిని పోలీసులు ఏ విధంగా కనిపెట్టారు అన్నదే ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా అయితే చూడండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మాలికాపురం ఈ మూవీ అయితే ప్రజెంట్ డిజినీ ప్లస్ స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే ఒక చిన్న పాప తన తండ్రితో కలిసి శబరిమల వెళ్ళాలి అని అయితే కోరుకుంటుంది అదే టైంలో శబరిమలకి వెళ్దామని రెడీ అయిన తన తండ్రి చనిపోతాడు అసలు ఆ చిన్న పాప శబరిమలకి ఎలా వెళ్ళింది ఒకవేళ శబరిమలకి వెళితే తను ఎదుర్కొన్న సమస్యలేంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చాలా బాగుంటుంది చాలా సస్పెన్స్గా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మిస్సింగ్ ఈ మూవీ ప్రజెంట్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే కొంతమంది పిల్లలను ఒక గ్యాంగ్ అయితే కిడ్నాప్ చేసి డబ్బులు అయితే అడుగుతూ ఉంటుంది అలాగే ఒకరోజు హీరోయిన్ కూడా కిడ్నాప్ అయితే చేయబడుతుంది మరి హీరోయిన్ని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు హీరోయిన్ని కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటి హీరో దాన్ని ఎలా కనిపెట్టాడు అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చాలా బాగుంది కొత్త యాక్టర్స్ అయినా బాగా నటించారని చెప్పుకోవచ్చు మిస్ అవ్వకుండా ఈ మూవీని అయితే ఒకసారి చూడండి మూవీ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పులి మేకా ఈ వెబ్ సిరీస్ జీ ఫైవ్లో అయితే స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది తెలుగు లాంగ్వేజ్లో ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వెళ్తే ఒక సైకో కిల్లర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని చంపేస్తూ ఉంటాడు మరి ఆ సైకోకిల్లర్ ఎవరు పోలీస్ ఆఫీసర్స్ని ఎందుకు చంపుతున్నాడు మరి హీరో అలాగే హీరోయిన్ ఆ కేసుని ఏ విధంగా సాల్వ్ చేశారు అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి వెబ్ సిరీస్ చూడండి వెబ్ సిరీస్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా చాలా థ్రిల్లింగ్గా చాలా సస్పెన్స్గా అయితే ఉంటుంది లాస్ట్లో వచ్చే అంటే ప్రతి ఎపిసోడ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్లు అయితే బాగుంటాయి మిస్ అవ్వకుండా వెబ్ సిరీస్ని అయితే చూడండి వెబ్ సిరీస్ అవైలబుల్ ఇన్ జీ ఫైవ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి థర్టీ టూ మలసానా స్ట్రీట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒక ఇంట్లోకి ఇద్దరు అయితే వెళతారు భయంతో అయితే బయటకు వచ్చేస్తారు తర్వాత పంతొమ్మిది వందల అదే ఇంట్లోకి ఒక ఫ్యామిలీ అయితే దిగుతుంది వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి మరి ఆ ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు ఆ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హర్రర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఒకసారి అయితే చూడండి మీకైతే బాగా నచ్చుతుంది నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఇరుధురువన్ సీజన్ టూ సీజన్ వన్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సీజన్ కూడా చూడండి ఈ సీజన్ సోనీ లీవ్లో తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది మరి ఈ సీజన్ యొక్క కథ విషయానికి వెళ్తే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని ఒక సైకోకిల్లర్ టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు అసలు ఆ సైకో కిల్లర్ పోలీసుల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు అన్నదే మెయిన్ ఫ్లాట్ మరి సీజన్ వన్ లాగే సీజన్ టూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా అయితే చూడండి తెలుగులో కూడా మనకి సోనీ లీవ్లో అవైలబుల్గా అయితే ఉంది నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ అలోన్ ఈ మూవీ ప్రజెంట్ డిజినీ ప్లస్ హాట్ స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే లాక్డౌన్లో మన హీరో ఒక కొత్త ఇల్లు తీసుకుని ఆ ఇంటికి అయితే వెళతాడు ఆ ఇంటికి వెళ్ళిన నుంచి హీరోకి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి అక్కడ ఏదో అతేంద్రియ శక్తి ఉందని హీరో అయితే నమ్ముతాడు మరి ఆ ఇంట్లో ఉన్నది ఎవరు అన్నది హీరో ఏ విధంగా కనిపెట్టాడు అన్నదే మెయిన్ ఫ్లాట్ మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నెక్స్ట్ మూవీ బుట్టబొమ్మ ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే హీరోయిన్ ఫోన్లో ఒక వ్యక్తితో అయితే ప్రేమలో పడుతుంది ఆయన రమ్మన్నాడని చెప్పి హీరోయిన్ చప్పా పెట్టకుండా ఇంట్లో వైజాగ్ అయితే వెళుతుంది వైజాగ్ వెళ్ళిన మన హీరోయిన్ ఎటువంటి సమస్యల్లో పడింది అసలు ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడింది అన్నదే మూవీ మూవీ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ది లెజెండ్ ఈ మూవీ ప్రజెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మీరైతే మిస్ అవ్వకుండా చూడండి ఈ మూవీ కథ విషయానికి వెళ్తే హీరో ఫారన్ కంట్రీ నుంచి ఇండియాకు అయితే వస్తాడు తన ఫ్రెండ్ షుగర్ వ్యాధి వల్ల చనిపోయాడని హీరో ఆ షుగర్ వ్యాధికి ఒక మందునైతే కనిపెట్టాలి అనుకుంటాడు మరి మెడికల్ మాఫియా హీరోని ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించింది హీరో దాన్ని తిప్పికొట్టి ఆ మందుని కనిపెట్టాడా లేదా అన్నదే మూవీ మూవీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా అయితే చూడండి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఈ మూవీ ప్రజెంట్ జీ ఫైవ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఐశ్వర్య రాజేష్ ఈ మూవీలో అయితే నటించడం జరిగింది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఇంటికే పరిమితమా అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీని అయితే తీసారు మూవీ అయితే చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ లేడీస్ ఖచ్చితంగా చూడవలసిన మూవీ అని చెప్పుకోవచ్చు మూవీ అయితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఫాల్ ఈ మూవీ ప్రజెంట్ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది ఈ మూవీ కథ విషయానికి వెళ్తే రెండు వేల అడుగులు ఎత్తున్న ఒక టవర్ మీదకి ఇద్దరు అమ్మాయిలు అయితే ఎక్కడానికి వెళ్తారు మరి ఆ టవర్ మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న ఏంటి ఆ టవర్ నుంచి వాళ్ళు కిందకి ఏ విధంగా దిగారు అన్నదే మెయిన్ ఫ్లాట్ మూవీ అయితే చాలా సస్పెన్స్గా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది టవర్ మీదకి ఎక్కుతున్నప్పుడు మనకి మనమే ఎక్కుతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మూవీ అయితే మిస్ అవ్వకుండా చూడండి మరి నా ఎక్స్ప్రెన్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ